ఈరోజు చివరి కాలం వర్తమానంలో ఉండేవాళ్ళు, మేము వర్తమానంలో ఉన్నా వర్తమానంలో ఉన్నా అని చెప్పి ఎట్లంటే బతికితే కుదరదు. ఏంటిది ఈ మహాపెద్ద మర్మాన్ని మన ప్రక్త బయలుపరిచాడు. మనమందరం కూడా ఎక్కడికి రావాలంటే పిల్లారా, నీవు నిజంగానే పరిశుద్ధాత్మను కలిగిన వాడవైతే కొన్ని కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో. నిన్ను దేవుడు జగదుత్పత్తికి మునిపే క్రీస్తులో ప్రేమ చేత ఏర్పరచుకున్నాడంటే నీలో ఖచ్చితంగా కొన్ని కార్యాలు జరుగుతాయి. ఏంటా కార్యాలు? ఏంటి? నీ లోపల దేవుడు తన సీడ్, తన విత్తనాన్ని దేవుడు పెట్టిగాని ఉన్నాడంటే ఆ విత్తనంలో జీవం ఉంది. ఆ విత్తనం అనేది ఒకరోజు మొలకెత్తుంది. ఎప్పుడు మొలకెత్తుంది అంటే ఆ విత్తనానికి కలిగిన, విత్తనానికి తగిన ఎప్పుడైతే వెలుగు దానిపైన పడుతుందో, ఆ వెలుగు దానిపైన పడినప్పుడు ఆటోమేటిక్గా విత్తనం అనేది మొలకెత్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, మాకు అర్థమైపోయిందండి ప్రవక్త, మాకు అర్థమైపోయినారు, నాకు బయలుపాట వచ్చేసింది, నేను అర్థం చేసుకున్నాను. దాంట్లో నిలబడబాక, అక్కడ నిలబడబాక. ఈరోజు చాలా మంది మన యవన బిడ్డలు తల్లిదండ్రులు మంచి భక్తిపరులుగా ఉంటారు. యవనస్సులు వాళ్ళకి భక్తి లేదు కానీ నటన ఉంది. ఎందుకంటే మా అమ్మ నాయన చివరి కాల వర్తమానం ప్రసంగం చేస్తే ఆ పాస్టర్ దగ్గర పోతారు, మేము చిన్నప్పటి నుంచి అక్కడికి నడిపిస్తాము. నువ్వు నడిపించబడ్డావు అంతేగాని మారు మనసులే నీలో, నీ జీవితంలో మార్పులే, నీ హృదయము పాపము నుంచి కడగబడలే, సిన్ క్వశ్చన్ ఇంకా సెటిల్ అవ్వలే నీకు. ఎవండ్రల్లా ఎవనొస్తురా, జాగ్రత్తగా విను. పాపము అన్న ప్రశ్న నీలో పోలే, పాపపు కార్యము దుర్బుద్ధి ఇంకా నీలోనే ఉంది. వాక్యం చెప్తున్న కన్వర్షన్ నీలో రాలే. వాక్యము చెప్తున్న మారు మనసు, వాక్యం చెప్తున్న మార్పు, వాక్యం చెప్తున్న చేంజ్, వాక్యం చెప్తున్న బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, యేసు ప్రభువు మాట్లాడిన యోహాను 3 అధ్యాయంలో మాట్లాడిన బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఇంకా మన బిడ్డలకు రాలే. సంఘంలో ఉన్న యవన పిల్లలకు రాలే, యవనస్తులకు రాలే. అప్పుడు ఏంటి బ్రదర్, వాళ్ళు చర్చకు వస్తున్నారు, చక్కగా పాడుతున్నారు. నువ్వు పాడితే క్రైస్తవురాలు కాదు, నువ్వు చక్కగా గుడ్డలు వేసుకుంటే క్రైస్తవురాలు కాదు, నువ్వు చక్కగా ఎంట్రుకులు పెంచుకుంటే నువ్వు క్రైస్తవురాలు కాదు, నువ్వు ఏదో మేకప్ వేసుకోకుండా చర్చకు వస్తే క్రైస్తవురాలు కాదు. కొంచెం లూజ్ వదిలిపెట్టండి వాళ్ళని. ఏంటో లూజో తెలుసా? దెయ్యాలుండే స్థలానికి వాళ్ళు వదిలిపెట్టండి. ఏంటో దెయ్యాలుండే స్థలం ఏంటో తెలుసా? కాలేజీకి పోనండి. వాళ్ళు కాలేజీకి పోనండి. ఎప్పుడైతే కాలేజీకి పోతారో అంత గాల్లో వదులుతారు. ఏది గాల్లో వదిలేది? వాళ్ళు వినింది, వాళ్ళు ఏది అది విన్నారో. పాస్టర్ కాల కఠినంగా ప్రసంగం చేశాడంటే పాస్టర్కి డీకన్స్కి బెదురుకొని ఏదో చేస్తారు, కానీ నువ్వు బెదురుకొని చేయాల్సిన పనిలే. ఎవరు భయపడాల్సిన పనిలే, ఎవరికి నువ్వు భయపడాల్సిన పనిలే. భయం అనేది మర్యాద. యాక్చువల్గా భయం అంటే, ఫియర్ అంటే ఏంటంటే భయము. నేనంటే ఆయన భలే భయం అంటే కొడతాడా ఏంటి పాస్టర్? కొట్టడు. నీకు ఒక భయం అనేది ఉంటుంది. దేవుడు నిన్ను ఎట్టంటే చంపడు నిన్ను. ఫియర్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే దేవుని గురించిన భయభక్తి. ఎప్పుడు నీకు ఆ యొక్క భయభక్తి నీ లోపల ఒక ఏమంటామంటే దైవత్వం అనేది నీలో ఒక పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది అంటే పిల్లారా, ఈ వర్తమానాన్ని వాక్యాన్ని సింపుల్గా నీ యొక్క జీవితంలో, సామాన్యతను నీ యొక్క జీవితంలో నువ్వు అంగీకరిస్తే చాలది. అంటే చాలా బ్రదర్, దాన్ని నువ్వు అంగీకరించినప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించినప్పుడు ఈ కాలంలో నువ్వు పుడతావని దేవునికి తెలుసు, ఈ కాలంలో నువ్వు వస్తావని దేవునికి తెలుసు, సొదొమ గొమొర్రా ఉంటుందని దేవునికి తెలుసు, అదే సమయంలో అబ్రహాముని సారాను కూడా దేవుడు లేపాడు. అంతే, దట్స్ అన్ ఎగ్జాంపుల్.